పరిస్థితి కూడా కొట్టేశాడరా. ఎంత క్యాష్ ఉందిరా? నాకేం తెలుసురా, నేను ఇప్పుడు ఇంకో దగ్గర కొట్టేశా. ఏ నాటి, ముద్దిస్తావా? కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబో కూడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకునే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులు ఉంటాయి కానీ అమ్మాయిలకి వాస్తులు ఏంటరా? ఎందుకుండవు? ఫేస్ ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈశాన్యం బాగున్న అమ్మాయికి బట్టలంటే చచ్చ ఇష్టం, బట్టలు చెప్పును తన సొంత బెడ్రూమ్ లా చూసుకుంటుంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తాయి. ఈవిడ లేటుగా ఇచ్చింది అనుకో వాళ్ళ ఆయన అనుకుంటూ మాది. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగలపిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి, ఏది బాగుంటే మదపిచ్చి, అంత షాక్ తిన్నాడట్ లీడు. వాళ్ళెవరికి ఏది బాగుంది? క్యాడ్బరీస్ చాక్లెట్ల మధ్యన పాల మీగడ నడిచొస్తుందిరా. ఈశాన్యం సెగలు పుట్టిస్తుంది, నైరుతి వెల్వెట్లా ఉంది, ఆగ్నేయం ఎలివేట్ అవుతుంది, వాయువ్య మోనికే అందం తెచ్చింది. టోటల్ గా వాస్తు బాగుంది, నీ వాస్తుకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. సెట్ చేయనా? నాకా? పదండ్రా, దేవి దర్శనానికి టైం అవుతుంది. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయనకి మావయ్య అంటే నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య కాడమ్మా. అయ్యా, తమరి నామధేయం? నాని. నాని నామధేయస్య, తమరి గోత్రం చెప్పండి. ఆయన్ని అడగండి. అదేమిటి? అమ్మ నాన్న లేని వాళ్ళకి అన్నయ్య బాసేగా. తమరి అనాథ అమ్మా. తమరి నామధేయం? బాల. బాలనామధేయస్య, తమరి గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య బాలనామధేయస్య. అయ్యా, తమ నామధేయం? జాన్ డేవిడ్. జాన్ డేవిడ్ నామధేయస్య, తమరి గోత్రం? ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, వధు ఊర్లకు చదివింపులు ఏమైనా చదివిస్తారా? వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ వాళ్ళు చదివించారుగా, ఎందుకండి? మీరు చాలా డబ్బులు అమ్మాయిలా ఉన్నారు. నా పేరును 25 లక్షలు ఉంది. మరితో ప్రేమించుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు. మా ఆయన తప్ప. పదండి మా చూతురు గాని. ఆగండి ఆగండి, పంతులు గారు బోల్డ్ అయిన మంత్రాలు ఉండగా అప్పుడే తతంగం అంతా పూర్తి చేశారండి. ఏమిటి బాబు, ఏ టు జెడ్ తతంగం అంతా పూర్తి చేశాను కదా. జీలకర్ర బెల్లం పెట్టి నాతి చరామి అనిపించకపోతే అది పెళ్లి ఎలా అవుతుంది? 2 రూపాయలు ఎక్కువస్తాను, చదవండి పంతులు గారు. అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి. అప్పుడు నా ఇష్టం. మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఇష్టం. మోసం దగ్గర నయం వచ్చినా యు చీట్ యు లయర్. ఓకే, నా క్యారెక్టర్ గురించి క్లియర్ గా మీరు ఫిక్స్ అయ్యారుగా, దీన్ని ఎందుకు అప్సెట్ చేయడం? అసలు సిగరెట్ తాగేవాలని నాకు పడదు, అదంటే నాకు చిరాకు, అసహ్యం. ఏమండు, దీన్ని మాత్రం ఏమీ అనొద్దు. అనాథ నేను నాకు చిన్నప్పటి నుంచి నా హార్ట్ కి దగ్గరగా ఉంటూ ఎనీ టైం హ్యాపీగా కంపెనీ ఇస్తుంది. కొండము చూడ. నాయనా, సత్యనారాయణ, నా కమిషన్ నాయనా. ఇస్తావు నాయనా, లేకపోతే నేను వేసిన 3 ములు నువ్వు ఇప్పేస్తావుగా. కమిషన్? దేనికి? పెళ్లి చేయించినందుకు. ఏంటమ్మో అంత షాక్ అయిపోయావు? కలప గురించి తెలిసినోడు టింబర్ డిపో పెట్టుకుంటాడు, మ్యాథమెటిక్స్ గురించి తెలిసినోడు ఇంజనీర్ అయిపోతాడు, బొచ్చు గురించి తెలిసినోడు ఆ సత్యగాళ్ళ బార్బర్ షాప్ పెట్టుకుంటాడు. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ప్రకారం రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయికి కాళ్ళకి మట్లునే మెడలో పుసలుతాడుందా అని చూడడం, వాళ్ళకి సంబంధాలు కుదుర్చడం, కమిషన్ తీసుకోవడం నాకు మా నాన్నగారికి తెలిసిన బిజినెస్. చెప్పండి, మీకు ఏదైనా సంబంధం చూడమంటారా? అరే, ఎంతకంత అప్సెట్ అవుతారు? తొంప తీసి నా మీద ఏమైనా ఫ్రెండ్షిప్ లాంటిది డెవలప్ చేసుకున్నారా? నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. చూడండి, ప్రతి పరిచయం స్నేహానికి దారితీయాలని రూల్ ఏం లేదు. ఓకే, బాయ్. ఏంది, పని మనిషి కావాలనా? అరరరే, నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్యగత్తమ్మి. నీ పెండ్లై నాక చెప్పు, వచ్చి చేస్తా. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ సాఫ్ట్ గంట చెయ్యి. చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరాగల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈ డెమ్మగుడు పల్ల మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏం నానా? ఏం చెప్పమంటారు, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు చూసావా?
తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది. నువ్వు మర్చిపోయావు. నాన్న, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గు పడేసరికి ఈ రెండు అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే, నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీ రా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడుకో, ఈ లోపల దాన్ని అమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదాన, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేమవుద్దే. పోనీ, మానేచ్చు కదా నాన్న. సరే మానేద్దాంరా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా, ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఏయ్, ఆడికి నీకు పోలికేంటి? ఆడు ఇల్లు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్ లో కరెంట్లు మావాడు చేసుకుంటాడు, తప్పగా వీడు మారు. మారటాక నేనేమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు బాబాయ్. ఏముంది అబ్బాయి, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం. ఏరా నా గొడుగు. అదే మరి, కొత్తగా అడుగుతున్నాం. ప్రతి నెల మనం పెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు. ప్రతి నెల మనం పెట్టేసుకోవడం, నేడు ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం, ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను. ఏరా నా గుడుగా. అది కాదు బాబాయ్, నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను, మంత్రి సత్యనారాయణరావు చెప్పినట్టుగా మునకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చిట్ట చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకున్నా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే, నీ కర్మ. నా పెళ్ళం నీకు పెట్టు డబ్బులు ఇవ్వటమేటయ్యా? అదే మరి, మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కారం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావే? మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ, నా పెట్టు డబ్బు ఏందా జేబులో చేపెట్టా నలుగురులా? అబ్బే తీసుకో. బాబాయ్, నీ రెంటు నా పర్సెంట్ వస్తా. రే, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్ను ఆడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. హలో, ఎన్నాడు తిప్పుకుంటారా ఫోటో కోసం? మా వాలి వస్తున్నాడు, వెంటనే ఫోటో ఇవ్వకపోతే మా నాన్నతో పాటు మీ వాలర్ కూడా పెట్టేస్తాను. గురు, నువ్వు అయిపోయావు. ఇదే గెటప్లో ఉంటే నీకు పాడి తయారు. లాభం లేదు, గెటప్ మాట్లాసిందే. అది ఈ గెటప్ మీకు అద్దరిపోయిందండి. మీరు అప్పులు పాలైపోయి ఈ స్టూడియో నాకు అమ్మేసి స్టూడియో ముందు అడుక్కుతున్నట్టుందండి బాబు. ఈయనేం పోలీసయ్య బాబు, ముష్టిని కూడా వదలటం లేదు. గుడ్ మార్నింగ్ సార్. మొన్న వర్షానికి నోటీస్ బోర్డులోని క్రిమినల్స్ ఫోటోలు తడిసిపోయి మళ్ళీ ప్రింట్ చేసి మనం రెడీయా? రెడీ సార్. ఇదిగోండి, 11 ఉన్నాయండి. ఇంకో ఫోటో ఇక్కడే ఉందండి. ఇస్తాను. ఇదిగోండి సార్. వెరీ గుడ్. నా ఫోటోలు రెడీయా? రెడీ. ఇదిగో ఇదిగో. ఇదేమిటి, 3 ఫోటోలు అడిగితే 2 ఫోటోలు ఇచ్చా? అది ఇందాక ఒక అమ్మాయి వచ్చింది, ఈయన ఎవరు చాలా అందంగా ఉన్నారు, పెట్టుకుంటారంటే ఇచ్చేసా. చాలా సంతోషం, మంచి పని చేసావు. అవును, ముబారక్. ఎక్కడ్రా మీ బాసు? మీ పని మీద బయటికి వెళ్ళా సార్. ఒక్కసారి దొరికితే 100 సార్లు దొరికినట్టని చెప్పు. ఎన్నిసార్లు తిప్పించుకుంటావు ఆ ఫోటోలకి? 100 సార్లు కొట్టేది ఒకేసారి ఉతుకుతాడంటావా? బాబు ధర్మం చేయండి బాబు. నిన్నెక్కడో చూసినట్టుంది. లేదే గారు, ఇంత ముందు బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కున్నామండి, ఇప్పుడు ఈ బజార్కి షిఫ్ట్ అయ్యానండి. రే, వీడిని చూస్తుంటే అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడే. ఏ మాత్రం డౌట్ లేదు సార్. లేదు సార్, మా ఓనర్ కూడా ఇలాంటి ముష్టి పేసని మీతో చెప్తున్నాను అంతే. రే ఇట్రా, ఈ స్టూడియో ఓనర్ గారు తప్పించు తిరుగుతున్నాడు, వాడు ఎప్పుడు వచ్చినా సరే ఈ నంబర్కి ఫోన్ చేయి. ఇదిగో ఇది ఉంచు. అలాగే.
ఈ గెటప్ నీకు యమ కుదిరింది సార్. ఫస్ట్ పోనీ 100 రూపాయలు. అలాగా నిజంగానేనా? అవును. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే నవ్వుల్లో నా.